हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। मनम वीडियो रागुल तो ओक मंची टेस्टी रेसीपी चूडबोतुन्नामंडी। अदी रागी बर्फी अन्नमाट। ई रागुलु एंत इंपॉर्टेंट मनम अंदरिकी तेलुसु कदा। रागुल्नी फिंगर मिलेट अंटारंडी। रागुल्नी ए आहारंलो उंडनटुवंटि मनकु उपयोगपडेटटुवंटि मिथियोनाइन एमिनो आम्लं ఉంటుందంటండి ఈ రాగుల్లో। అందుకే మనం రాగుల్ని ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాము। ఈ అంతే కాకుండా రాగుల్ని అనేక విధాలుగా మనం వంటల్లో ఉపయోగించి తినవచ్చు। అయితే నేను ఇక్కడైతే బర్ఫీ చేశాను ప్రస్తుతానికి, ఆ వీడియో చూద్దాము। ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట। అయితే ఇక్కడ నేను రాగుల్ని ఒక హాఫ్ కిలో రాగుల్ని తీసుకున్నానండి। ఫస్ట్ నేను ఓపెన్ చేసుకొని 1 కప్పు రాగుల్ని తీసుకున్నాను। అవి ఒక గిన్నెలో పోసేసుకొని వాటిని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి। వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని, అంటే అవన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని వాటిని నానబెట్టాలి హోల్ నైట్. 8 అవర్స్ అయితే నానితే సరిపో 6-8 అవర్స్ నానితే సరిపోతుందండి। అంటే ఓవర్ నైట్ మనం రేప్ చేసుకుంటాం అనగా ఈ నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది, లేదా ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ స్నాక్ అనుకున్నప్పుడు మనం మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది। అలా ఇక్కడ నేను వాష్ చేసుకొని 3-4 టైమ్స్ మంచిగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేశాను, నైట్ నానబెట్టేసుకున్నాను। తెల్లారి చూస్తే ఇలా చక్కగా నానిపోయి ఉన్నాయండి, చూస్తున్నారు కదా। మళ్ళీ వీటిని ఒక 3-4 టైమ్స్ మంచిగా పిసుక్కుని ఇలా 3-4 టైమ్స్ కడుక్కొని వాష్ చేసుకోవాలి। అయితే రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందని తెలుసు కదా మనకి, రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి। ఈ కాల్షియం ఎదిగే పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా ఉపయోగపడుతుంది, వృద్ధులు వరకు కూడా అంటే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కాల్షియం చాలా ఇంపార్టెంట్ కదా బాడీకి, మన బాడీకి। అలాగే ఇక్కడ నేను ఇంకా వాటిని వాష్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి। అలాగే కాస్త ఇక్కడ నేను కొబ్బరి యాడ్ చేసుకున్నాను। మనం చేసే బర్ఫీ ఇంకా కొంచెం కమ్మగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే కొంచెం నేను పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నానండి। ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప యూజ్ చేశాను, కొబ్బరికాయని కొట్టేసుకుని దానిలో నుంచి నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్పని మంచిగా దానిలోంచి మిక్సీ పట్టేసుకున్నాను, దాన్ని తీసుకుని దీనిలో యాడ్ చేసుకున్నానండి। అలాగే మనకి రాగుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది ఎవరైతే రక్తహీనతతో అంటే బ్లడ్ లెవెల్ తక్కువగా ఉంటుంది కదా వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ రాగులు రెగ్యులర్గా వాళ్ళకి ఐరన్ అన్నది వాళ్ళ బాడీకి రావడానికి హెల్ప్ చేస్తుంది ఈ రాగులు అన్నమాట। ఇక్కడ నేను కొబ్బరిని మంచిగా తురిమేసుకుని దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, అంటే ఒక 1 కప్పు రాగులకి 1 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాను। వీటిని కలిపి కాస్త వాటర్ యాడ్ చేసుకొని దానికి మిక్సీ పట్టుకున్నాను, ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం మనకి చిక్కగానే వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి వండేటప్పుడు ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది అన్నమాట। ఇక్కడ దాన్ని నేను బాగా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను, మీరు ఇలాంటి బాగా మన పిండి జల్లెడ ఉంటుంది కదా అది తీసుకోండి, కొంచెం హోల్ ఉన్నదైతే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే ఈ ఇదంతా చాలా మనం పాలన తీస్తున్నాం ఈ రాగుల్లో నుంచి ఇప్పుడు ఇలా మనం, కాబట్టి మనకి ఆ రాగులో ఏది కూడా తరకలు కూడా మనకి ఈ కిందకి రాకూడదు అన్నమాట। లేదంటే మీరు ఇలాంటి మీ జల్లెడ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ యూజ్ చేసినా సరిపోతుంది। నేనైతే ఇక్కడ ఒక్కసారి మంచిగా పాలన అన్నింటినీ స్క్వీజ్ చేసుకున్నాను దీనిలో నుంచి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి దాన్ని మిక్సీ పట్టుకుందామని చెప్పేసి దాన్ని మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను। అలాగే సేమ్ ఇందాక మనం ఎలా తీసుకున్నామో మిక్సీ పట్టి, అలాగే ఇప్పుడు సెకండ్ టైం కూడా చూస్తున్నారు కదా ఇంత చిక్కగా రావాలి, ఈ సెకండ్ టైం కూడా మళ్ళీ నేను కాస్త వాటర్ యాడ్ చేసుకుని దానిలో నుంచి కూడా మళ్ళీ పాలు తీసుకుందామని చెప్పేసి నేను మిక్సీ పట్టుకుంటున్నాను। అలాగే ఈ రాగులు ఏంటంటే ఎవరైతే నిద్రలేమితో బాధపడతారో వాళ్ళకు కూడా ఈ రాగులు చాలా హెల్ప్ అవుతాయి అంటండి। ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ రోజువారీ ఆహారంలో రాగి జావను తీసుకున్నట్లయితే వాళ్ళకి గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది ఈ రాగులు అన్నమాట। ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా నేను రెండవసారి కూడా మిక్సీ చేసుకుని దాన్ని కూడా నేను ఇక్కడ జల్లించేసుకుంటున్నానండి। ఇంకా మీకు చెప్పాను కదా మంచిగా రావాలి అనుకుంటే ఇంకా క్లాత్తో మీరు ఒక మెత్తని కాటన్ క్లాత్తో మీరు ఈ వాటర్ అన్నింటిని ఈ పాలన అన్నింటిని రాగి పాలని తీసుకున్నా సరిపోతుంది।
లేదు ఇలాంటి జల్లెడ ఉన్నా సరిపోతుంది. ఇలా పాలను మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా దీనిలో ఏముండదు లేండి, ఇంకా దీన్ని ఇంకా పాడేసేయడమే. ఇంకా మనం ఈ పాలతో మనం రెసిపీని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఏదైతే రాగి పాలను మనం తీసుకున్నాం కదా అవి, అలాగే ఈ రాగులు ఇక్కడ ఎక్కువగా పండుతాయంటే రాయలసీమ కర్ణాటక ప్రాంతంలో అటు సైడ్ ఎక్కువ పండుతాయండి. ఆ రాయలసీమ కర్ణాటక సైడ్ వాళ్ళే వీటిని ఎక్కువ బాగా తీసుకుంటారు కూడా. రాగి ముద్ద విత్ కాంబినేషన్తో చికెన్ అలా మనం చూస్తూ ఉంటాం కదా, ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ పండుతుంది, ప్లస్ ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువ తింటారు ఇది. దాన్ని రకరకాలుగా ప్రిపేర్ చేస్తారు రాగుల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా నేను 1 కప్పు రాగులు, అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను, అలాగే 1 కప్పు బెల్లం అన్నమాట. బెల్లం తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు అయినా సరిపోతుందండి. ఇక్కడ నేను బెల్లము రాగులు కొబ్బరి ఈ 3 మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు బెల్లం వద్దు షుగర్ కావాలి అనుకో, అదే పంచదార యూజ్ చేస్తాను అని అంటే పంచదార కన్నా ఇది బెల్లమే బాగుంటుంది, కంపల్సరీ బెల్లంతోనే యూజ్ చేసి చేసుకోండి. ఇంకా నేను స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుని, ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం మందపాటి కడాయిని నేను యూజ్ చేస్తేనే బాగుంటుంది, స్టీల్ కడాయిలు కాకుండా. మందపాటి ఏదైనా ఉంటే, కడాయి లాంటిది ఉంటే అది యూజ్ చేయండి, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసినా పర్వాలేదు, అడుగున అంటుకోకుండా ఉండాలన్నమాట. లేదంటే అంటుకుందంటే అది మంచిగా సరిగ్గా రాదు. ఇంకా నేను పాలని పోసేసుకున్నానండి నాన్ స్టిక్ ప్యాన్లో పోసేసుకుని, ఇంకా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. అలాగే పక్కన ఇంకో పొయ్యి మీద బెల్లం పెట్టేసుకుని దానిలో కాస్త వాటర్ పోసేసుకుని ఆ బెల్లం కాస్త కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఆ టైంలోనే ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం నేను అటు బెల్లం దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఇక్కడ చిక్కబడిపోతుంది. ఇలా కాకుండా కంటిన్యూస్గా రెగ్యులర్గా తిప్పుతూ ఉండాలన్నమాట మనం రాగి ఈ మిక్చర్ని, ఇలా రెగ్యులర్గా తిప్పుకుంటూ ఉండాలి. పక్కన బెల్లం పాకం కూడా, పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది, దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా పార్టికల్స్ ఏదైనా ఇసుక అలాంటివి ఉంటే పోతాయి కదా. తర్వాత ఇలా కొంచెం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను బెల్లాన్ని ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకుంటున్నానండి, ఇంకా పక్కన పెట్టేసుకున్నాను బెల్లం. ఇంకా ఇప్పుడు ఇంకా గడ్డగట్టిపోతుంది కదా, కాబట్టి మనం మీ దగ్గర విస్కర్ అలాంటిది ఏమన్నా ఉంటే దాంతో ఈ ఉండలు లేకుండా మనం ఈ మిక్చర్ అందరినీ మిక్స్ చేసుకోవాలండి. విస్కర్ ఏమన్నా ఉంటే దాంతో చేసేసేసేయండి. లేదు అంటే మనము ఈ రాగి పాలు పోసుకున్నాం కదా అప్పుడే మనం బెల్లము యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇంకా ఇక్కడ విస్కర్ తీసుకుని దాంతో నేను ఆ ఉండలు లేకుండా మొత్తం అంతా నీట్గా చేసేసుకున్నానండి. వచ్చేసింది ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఒకసారి నేను చుట్టుపక్కల అంతా క్లీన్ చేసి నీట్గా దగ్గరికి తీసేసుకున్నాను. ఇంకా మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇది చూస్తున్నారు కదా, ఇంకా మనకి బబుల్ బబుల్గా వస్తుంది చూడండి. లాస్ట్లో కొంచెం నేను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి 2 యాలక్కాయల్ని కొంచెం క్రష్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇంకా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక ప్లేట్ తీసుకుని దానికి కాస్త నెయ్యి రాసుకుని దానిలో మన మిక్చర్ని వేసేసుకుని చల్లారి పెట్టేసి దాన్ని కట్ చేసుకుంటామే అన్నమాట. చూస్తున్నారు కదా అయిపోయింది. మనం గెరట ఉంది కదా, గెరటకి ఇలా కిందకి జారకుండా కాస్త అలా స్టిక్ గెరటకి స్టిక్ అయ్యి ఉంటేనే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా అన్నమాట, అలా స్టిక్ అవ్వాలి మరీ జారుగా లేకుండా కొద్దిగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్చర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటామే అన్నమాట. ఇదైతే చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బర్ఫీని. టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా నేను ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి కొంచెము 1/2 టేబుల్ స్పూన్ ఘీని అప్లై చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం ప్లేట్కి. తర్వాత మనం ఏదైతే మన మిక్సర్ ఉందో దాన్ని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ అడుగున అంటుకోకుండా తొందరగా వచ్చేస్తుందండి. ఇంకా దీన్ని ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఇంకా బయట ఒక 3-4 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే ఇమ్మీడియట్గా చల్లారాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ దగ్గర ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే బయట పెట్టుకున్నా ఒక 2-3-4 అవర్స్ బయట పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా నేను ఇలా స్ప్రెడ్ చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయిపోయింది, ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొచ్చి కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా అంచులు ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత మనం మెయిన్ మధ్యలో పీసెస్ని కట్ చేసుకున్నాము.
ఇదైతే ఈ బర్ఫీ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సాఫ్ట్గా ఉందంటే నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంది ఈ రెసిపీ. అయితే టేస్ట్ కూడా అలాగే ఉంది. ఎప్పుడు మనం రాగి జావా, రాగి ముద్ద చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈ రాగులతో మనం ఇలా స్నాక్ చేసుకుని ఇంటిల్ల పాది ఈవినింగ్ టైంలో తినొచ్చండి. కొంచెం ప్రాసెస్ అన్నది ఎక్కువగా ఉంటుందండి, కానీ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే అది పెద్ద కష్టమేం కాదండి. హెల్తీగా మనం ఇలా ప్రిపేర్ చేసి మనం తింటూ పిల్లలకు కూడా పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.